తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటం భావితరాలకు తెలియజేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. సెప్టెంబర్ 15ను విమోచనంగా పాటిస్తూ పార్టీ ఆఫీసులో ఆయన జెండా ఎగరేశారు. తెలంగాణ విమోచనంపై అధికార పార్టీ మాట నిలబెట్టుకోవాలన్నారు. పద్దెనిమిది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ గత పాలకుల మీద, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి ఈ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరపాలి. ఇది చరిత్ర క్షమించదు, ఈ రకమైన చరిత్రను కనుక మీరు విస్మరించినట్టయితే చెప్పి, ఆ రోజు విద్యాసాగర్ రావు గారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి నేతృత్వంలో ప్రారంభించిన ఉద్యమం 18 సంవత్సరాలు మరి గడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఎవరి కోసం చేశారు త్యాగాలు అని చెప్పి ఇవాళ వాపోతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజల నుంచి మీకున్నటువంటి దీని వెనకాల ఉన్న మతలం ఏమిటి? అసలు ఏమి కారణాల వల్ల మీరు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవట్లేదు? స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మా స్వాతంత్ర సమరయోధులు, ఆ కుటుంబాలు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళకి కొంత కారణాలు చెప్తా ఉంది. వాళ్ళ భావితరాలకు స్ఫూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్వాతంత్రాన్ని, వాళ్ళ స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ దేశభక్తి చాటుకున్న దాన్ని భావి భారత ప్రజలకు తెలియజేయాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చరిత్ర చెప్పాల్సి అవసరం ఉంది.